ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యావత్తు క్రైస్తవ్యం అందులో ప్రత్యేకముగా ప్రతి సంఘ కాపరి వాక్యోపదేశకులు వినవలసినటువంటి ఎప్పుడో చెప్పినటువంటి పాఠమే మళ్ళీ ఈ తరములో ఎవరూ పాటించకపోవటం వలన మళ్ళీ చెప్పటం జరుగుతుంది. ప్రిల్లరా, మన అంశము ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవరును వేయకూడదు. ఇది సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రతి పరిచారకుడు, సంఘ నాయకుడు, వాక్యోపదేశకుడు ఖచ్చితంగా ఈ వాక్యము చదివి ఉండాలి. ఎంతమంది ఈ వాక్యాన్ని చదివారు అని మనం ఆలోచిస్తే అందరూ చదివారు, కానీ ఇది ఎవరు అర్థం చేసుకోలేదు, దీనిని ఎవరు పాటించలేదు, దీనిని ఎవరు అమలు చేయలేదు, దీని గురించి ఎంతవరకు ఎవరు సరిగ్గా గ్రహించలేకపోయారు. పిల్లరా, క్రైస్తవులందరితో నేను చెబుతున్నాను, మీరు చదువుకుంటున్నటువంటి బైబిల్, మీరు కొనుక్కున్నటువంటి బైబిల్, అందులో మీరు చదువుతున్నటువంటి ఈ వాక్యములు నిజముగా మీరు గ్రహిస్తున్నారా? బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు మీరు ఖచ్చితముగా చదివి అర్థం చేసుకొని పరిశీలించి పరిశోధించవలసినటువంటి అవసరత క్రైస్తవుల మీదే ఉంది. ఎవరు చెప్పినటువంటి బైబిల్ అయినా మొదటి శతాబ్దంలో పౌలు శీల చెప్పినటువంటి సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. పిల్లరా, అపొస్తలుల కార్యాలు 17:11, పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నావు లేవో అని ప్రతిదినము పరిశోధించుచు వచ్చిరి. బైబిల్ కొనుక్కున్నటువంటి మీరు, సంఘాలకు వెళుతున్నటువంటి మీరు, వాక్యం ఎవరు బోధించిన బోధ అలా ఉందో లేదో చూసుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే మీరు మోసపోతారు, మోసపోతారు. యేసు చెప్పినటువంటి మాటల్లో ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవడును, ఎక్కువ పురుషులే కదా మరి వాక్యాన్ని చెప్తారు. సంఘానికి కాపరులు పురుషులే ఉన్నారు కదండి, పబ్లిక్ స్పీకర్స్ అందరూ కూడా పురుషులే కదండి ఉన్నారు, ఎక్కడో స్త్రీలు ఉన్నారు, ఎక్కడో స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు ఏం చెప్తారు, ఎక్కడైతే నేర్చుకున్నారో, ఎవరి దగ్గర అయితే విన్నారో ఆ సంగతిలో చెబుతారు. అందులో స్త్రీలు చెబితే మారిపోయే రకం కాదు మీరు, బోధకుడు చెప్పాలి, పెద్ద పెద్ద బోధకులు చెప్పాలి, పెద్ద పెద్ద కాపర్లు చెప్పాలి. వాళ్ళు చెబితే మీరు వింటారు, వాళ్ళు ఏది చెప్పినా మీరు వింటారు, కానీ బైబిల్ మాత్రం మీరు పరిశీలించరు. అందుకే ఈ యావత్తు ప్రపంచము ఎంత మోసపోతుందో, ఎంత ఘోరమైనటువంటి చోటుకి వెళ్ళిపోతుందో, ఇంతవరకు మీరు ఏది విన్నా
ఈ అంశము ఖచ్చితంగా మీరు విని తీరాలి. ఇది ఖచ్చితంగా మీరు పరిశీలించాలి. ఈ బోధ విన్న తర్వాత మీ సంఘ కాపర్ని వెళ్లి అడగాలి, ప్రశ్నించండి. హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ బోధకులు సిద్ధముగా ఉండాలి. అడగడానికి మీరెప్పుడు సిద్ధముగానే ఉండాలి. ప్రియులారా, ఇక తీయండి, వాక్యం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము చాలా జాగృతగా అందరూ చదవవలసి ఉంది, అర్థం చేసుకోవలసి ఉంది. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు. వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు. వేయబడిన పునాది, వేయబడిన పునాది. మొదటి శతాబ్దంలో రాస్తున్నటువంటి ఈ మాట బోధకులైనటువంటి మీకు అర్థమైందంటారా? సంఘానికి వెళుతున్నటువంటి మరి క్రైస్తవులకు, సహవాసాలకు వెళుతున్నటువంటి క్రైస్తవులకు, సభలకు వెళుతున్నటువంటి క్రైస్తవులకు ఈ వాక్య సారాంశము ఇంతవరకు ఏమైనా అర్థమైందంటారా మీకు? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. వేయబడిన పునాది అంశం చూడండి. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయకూడదు. ఎవరు వేయకూడదు? వేయబడిన పునాది. ఏ పునాది వేశారు వాళ్ళు? ఏ పునాది వేయబడింది? వేయబడిన పునాది అంటున్నారేంటి బైబిల్లో? అంటే మొదటి శతాబ్దంలో పునాది వేయబడిందా? ఈ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు. ఎవడు వేయడు? పునాది వేశారు, మళ్ళీ ఎందుకు పునాది వేస్తారు? వేశారు కదా పునాది. పునాది వేసిన తరువాత మరి ఒక పునాది ఎవరును వేయ నేరరు. ఎవడు వేయడు, కానీ కొందరు వేస్తారు. వేయబడిన పునాదిలో మరి ఒకడు మరొక పునాది వేస్తాడు. ఇంతకీ వేసిన పునాది ఏదో తెలుసుకోండి. ఏ పునాది వేశారు? 11వ వచనము, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే. వేయబడిన పునాది ఉంది, ఆ పునాది యేసుక్రీస్తే. అంటే ఒక పునాది ఉంది, ఆ పునాది ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద వేయబడింది? మొదటి శతాబ్దములోనే వేయబడింది. పునాది వేయబడింది, మరొకడు వేయకండి. ఎవడు వేయకండి. క్రైస్తవులకు, బోధకులకు చెప్తున్నాను, గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. బుద్ధి చెబుతున్నాను, గద్దిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. వేయబడిన పునాది ఉంది, అది క్రీస్తు యేసే. ఏ పునాది అండి ఇది? ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద, ఈ పునాది మీద, ఏ పునాది మీద? యేసుక్రీస్తు అనే పునాది మీద ప్రపంచంలో ఎవరు సంఘాన్ని నడిపించాలనుకున్నా ఆ సంఘానికి పునాది ఏ పునాదో తెలుసా? ఎవరి పునాదో తెలుసా?
ఆ పునాది ఎవరి పేరు మీద వేశారో తెలుసా? ఈ రోజు బోధకులకు తెలుసా? తెలియదు. మీకు తెలియదు, మీకు చెప్పిన వినరు, మీరు బైబిల్ అర్థం చేసుకోరు. ఏ పునాది ఉంది ప్రపంచంలో? ఏ బోధకుడైనా ఏ పునాది అని బైబిల్లో ఉందో చెప్పగలడా? చెప్తే ఈ పునాది మీద మీరు కట్టండి, ఈ పునాది మీద కట్టండి. వేసిన పునాది పక్కన పెట్టి మరొక పునాదిని వేకు, వేకలగా. ఈ పునాది మీద 12 వచనం, ఎవడైనను ఈ పునాది మీద, ఈ పునాది మీద కట్టాలి. ఈ పునాది మీద క్రీస్తు పునాది, క్రీస్తు అని ఈ పునాది మీద కట్టాలి. ఏం కట్టాలి? ఏమని కట్టాలి? ఎవరెవరు వేశారు ఈ పునాది? ఎవరు వేశారండి పునాది? నువ్వు ఇప్పుడు వేసిన పునాది కాదు ఇది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వేసుకుంటున్న పునాది కాదు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రవక్తలు వేశారట పునాది, అపోస్తలులు వేశారట పునాది. ఏ పునాది? ఎవరు పునాది? క్రీస్తు యేసు, యేసు క్రీస్తు. అపోస్తలులు ప్రవక్తలు పునాది వేసి ఆ పునాది ఎవరో కాదు, ఆ పునాది ప్రవక్తలందరూ చెప్పారు యేసు ప్రభు పునాదని. అపోస్తలులు చెప్పారు యేసు ప్రభు పునాదని. ఆ పునాది మీద కట్టాలి అని బైబిల్ చెబుతుంటే ఈ లూథరన్ పునాది ఎప్పుడు వచ్చింది? ఈ లూథరన్ పునాది ఎవరు వేశారు? అపోస్తలు వేశారా? ప్రవక్తలు వేశారా? కళ్ళు సరిగా కనిపించటం లేదా మీకు? ఏ బైబిల్ సరిగా అర్థం చేసుకోరా మీరు? బైబిల్ పాటించరా? బైబిల్ అసలే బోధించరు? ఎవరు వేయమన్నాడు నీకు ఈ పునాది? ఎవరు చెప్పాడు నీకు పునాది? ఎవరు చెప్పాడు నీకు? లూథరను, లూథరను ఎవడు? లూథరను ఎవడు? ఎవరు చెప్పారు లూథరన్ పునాది నీకు? ఒకడు లూథరన్ పునాది అని మరొక పునాది వేశాడు, మరొకడు పెంతకోస్తు పునాది వేశాడు, మరి ఒకడు బాప్టిస్ట్ పునాది వేశాడు, మరి ఒకడు మెథడిస్ట్ పునాది వేశాడు, మరి ఒకడు రోమన్ క్యాథలిక్ పునాది వేశాడు. ఇంతకీ ఈ పునాదులు వేసింది అపోస్తలులు ప్రవక్తల. అపోస్తలులు ప్రవక్తలు వెయ్యని ఈ పునాదుల మీద మీరు సంఘాలను ఎందుకు నడిపిస్తున్నారు, కడుతున్నారు, వాక్యం చెబుతున్నారు? ఈ బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? బైబిల్ మీకు చదవడం రాదా చెప్పండి. బైబిల్ ఓపెన్ చేసి రండి. స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను నేను ఈరోజు, డైరెక్ట్ గా మీకు స్పీచ్ ఇస్తున్నాను. మీకే, మీకే, మాక అంటే మీకే. ఏ పునాది వేయాలి? నువ్వు మరొక పునాది వేస్తావా? నువ్వు ఎవడ పడితే వాడు పునాది వేస్తాడా? వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయ నేరడు అని బైబిల్ చెప్తున్నా. అయినా నేను వేస్తానని వేశారు. ఏ పునాది మీద కట్టాలి?
ఏ పునాది మీద కట్టాలి, ఎవరి పేరు పెట్టాలి. ప్రిలరా, టోటల్ యావత్తు క్రైస్తవ ప్రపంచం మోసపోతుంది, మోసపోతుంది, తప్పు మార్గాన్ని వెళ్ళిపోయింది, విశాల మార్గంలో ప్రయాణం చేస్తుంది. బైబిల్లో ఉన్న వ్రాయబడిన లేఖనాలను అతిక్రమించి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయి భిన్నమైన బోధలలో పడిపోయి యావత్తు ప్రపంచము కాలిపోవడానికి సిద్ధముగా ఉంది. ఏ పునాది వేయాలండి? ఏ పునాది ఉంది? ఏ పునాది మీద కడుతున్నారు వాళ్ళు? నువ్వు ఏ పునాది మీద కడుతున్నావు సంఘాన్ని? చూసారా ఎంత మోసపోతున్నారో, ఎంత దొంగ బోధకుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నారో, ఎంత మాయ బోధకుల్లోకి వెళ్ళిపోతున్నారో. బైబిల్ చెప్పని పునాదిని మళ్ళీ మరొకడు వేసి వాడి పేరు మీద వాడి పునాది వేసుకుంటున్న వాడికి చివరికి మిగిలేది పునాది కాదు, పునాదులు గల పట్టణము కాదు, సమాధి. సమాధి వేస్తున్నాడు వాడు. మీరు కార్ల మీద దర్జాగా వెళ్ళిపోతున్నారు సంఘాలకి. చదువుకున్న వాడివే, పెద్ద పెద్ద ఇంజనీర్స్ అంటారు, పెద్ద పెద్ద స్కాలర్స్ అంటారు, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ బైబిల్లో ఉన్న కనీస ఈ జ్ఞానం మీకు తెలీదా? మేము చెబుతుంటే దొంగ బోధకులమా? ఇది అసలు సిసలైన బోధ, ఇది 100% గ్యారంటీ. ఇది మినిమం అండి. ఈ వాక్యం చదివి కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు నువ్వు క్రైస్తవుడు? ఇలాంటి సంఘాలకైనా మీరు వెళ్తున్నారు? ఇలాంటి బోధకుడి దగ్గరికైనా మీరు వెళుతున్నారు? ఏ పునాది దగ్గరికి వెళుతున్నారు? వేయబడిన పునాది అపోస్తలులు వేశారట, వాళ్ళకు ముందు ప్రవక్తలు వేసుకొని వస్తున్నారట. ప్రవక్తలు, ప్రవక్తలందరూ యేసు కోసమే చెప్పారు. అపోస్తలందరూ యేసు కొరకే ప్రారంభించారు. అపోస్తలు ఆ రోజు ఏ పునాది మీద కడుతున్నారు అంటే, ఈ 20వ వచనంలో ఉంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, లోదరనే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, పెంతుకోస్తే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, రోమన్ క్యాథలిక్సే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా. చూసావు, మార్చిసా నువ్వు. ఏమనుంది ఇక్కడ? క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. క్రీస్తు యేసు ఆ పునాది మీద, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, మూలక తలరాయి, ఆయనే ముఖ్యం. సంఘాని శిరస్సు ఆయనే. ఈ వాక్యాలన్నీ మీకు తెలుసు, కానీ మీరు వినరు. యేసు మెస్సయ్యగా వచ్చిన యేసును ఎలాగైతే సిలువ వేశారా యూద జాతి, ఈరోజు ఈ దొంగ బోధకులు, ఈరోజు క్రైస్తవులు ఏం చేశారంటే ఈ వాక్యాలను తప్పు త్రోవ పట్టించారు. అందుకే ఈరోజు చూడండి, వేయబడిన పునాది తప్ప వేరొక పునాదుల మీదే మొత్తం అన్ని చర్చస్ ఉంటాయి. నీది ఏ పునాది మీద ఉంది? అపోస్తలు వేసిన పునాదేనది? ప్రవక్తలు వేసిన పునాదేనా నువ్వు? ఆ పునాది మీదైనా నువ్వు కట్టబడుతున్నావు? మీ సంఘ కాపరి ఏ పునాది మీద కడుతున్నాడు? ప్రేమైన దేవుని పిల్లలు ఇంత మోసపోతారు, ఇంత మోసపోతారా? అందుకే కరోనా వచ్చిందేమో. ఎందుకు ఇంతమంది మోసపోతున్నారు కదా? కనీసం లాక్డౌన్లోనైనా బైబిల్ చదవండి, గదిలో కూర్చొని కూర్చొని చదవండి, కూర్చొని బైబిల్ చదవండి, వాక్యాలు చదవండి.
నేను గంట సేపు ప్రసంగించవలసిన అవసరం లేదు. ఈ రెండు వాక్యాలు చాలు మీకు. ఈ రెండు చదివి వెళ్ళండి, మీ సంఘానికి వెళ్ళి అడగండి, మీరు ఏ పునాది మీద కడుతున్నారు, ఏంటి పేరేటిది, ఇదేం పేరు, హెబ్రోను, లేమెన్ ఫెలోషిప్, ఇవి నీ ఇష్టం వచ్చిన పేరు, మెథడిస్టు, సైంటిస్ట్ అని కూడా పెట్టించుకో. ఏ పునాదండి, ఏ పునాది, ఆ పునాది మీద కట్టబడిన వారి ఆలయమై ఉన్నారు. అందుకే ఏమైపోయిందో తెలుసా, మొదటి కొరింథీయుల 3:12 రండి, పదవచనము, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అని శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వలెను. నువ్వు దేని మీద కడుతున్నావు చూసుకో. అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో చెప్పారు ఈ బోధ, మళ్ళీ లేట్ అయిపోయింది మీకు చెప్పడం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, ఈ పునాది మీద, ఈ క్రీస్తు అనే ఈ పునాది మీద, ఈ క్రీస్తు అనే సంఘము, దీని మీద నువ్వు ఒక బంగారముగా, ఒక గొప్ప స్పీకర్స్గా, ఒక గొప్ప బోధకులుగా, ఒక గొప్ప సంఘ పరిచారకులుగా, ఒక మంచి లెక్చరర్స్గా, అసలు నువ్వు ఈ బంగారంగా ఎలా కడుతున్నావు? ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? గోల్డ్, ఇది బంగారము, అంత టాప్లో హై లెవెల్లో నువ్వు కడుతున్నావు. నువ్వు ఎలా ఉంది నీ కట్టడ, ఎలా ఉంది నీ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పరిచారం, ఎలా మాట్లాడతారు, నువ్వు బాగా మాట్లాడగలవా, సకల విధములైన అనుభవ జ్ఞానము కలిగిన వాడివై ఉన్నావా, నానా విధమైనటువంటి జ్ఞానము సంఘం ద్వారా, నానా విధమైన జ్ఞానము సంఘం ద్వారా, నానా విధమైన జ్ఞానము చెప్పేటటువంటి అంత బంగారము వలె అంత విలువ కలిగినటువంటి దానిగా నువ్వు కడుతున్నావా? నువ్వు దేని మీద? ఈ పునాది మీద. ఎవడైనా ఈ పునాది మీద, ఈ పునాది మీద కట్టాలి. పెంతకోస్త పునాది మీద కట్టావా? పోతావు. లూథరన్స్ మీద కట్టావు? పోతావు. మెథడిస్ట్ కడుతున్న పోతావు. ఏ పునాది మీద కట్టాలో తెలీదా? వందల వందల ప్రసంగాలు చేయకండి. బైబిల్లో ఉన్న బోధలు చెప్పండి. బైబిల్లో లేనివి గంటల గంటలు చెప్తున్నారు. ఆ సువార్త ఛానల్లో అంతే, ఆ వేరే ఛానల్స్ లో కూడా అవే. ఇలాంటి బోధలు పంపించాలా? ఇలాంటి ప్రసంగాలు వదలాలా? ఇలాంటి ప్రసంగాలు ప్రపంచమంతా చూడాలి అని చెప్పాలి? ప్రిలరా, తప్పు చేయడం లేదా? ఓ తప్పుతో పట్టడం లేదా? ఎవడనో మోసపరచకుండా చూసుకోండి అంటే ఇంత భయంకరంగా, ఇంత బ్లంట్గా మోసపోతున్నా? మీకు వాక్యాలు చదివితే మీకు అర్థం అవ్వలేదా? మీకు ఎంత మోసపోతున్నారు తెలుసా? మీరు మోసపోతున్నారని చెప్తున్నాను ఈ మాట. మిమ్మల్ని ప్రేమించి ఎప్పటికైనా మీకు మీ భాషలో ఉద్యమం రావాలి. ఉద్యమం ఇదే మరి. ఉద్యమం అంటే చచ్చిపోయావు కదా, శవం అయిపోవు కదా, తప్పుడు బోధలతో, తప్పుడు పునాదుల మీద ఆ సంఘానికి వెళ్ళిపో. వేయబడిన పునాది దగ్గర రారు. వేయకూడని పునాదుల్లోనే వెళ్ళిపోతున్నారు. టోటల్గా ఈరోజు చర్చిస్ అన్ని అలాగే ఉన్నాయండి. మీ అందరూ కూర్చోండి, బైబిల్ చెప్తాం మేము. మీకు రాదు, మీకు బైబిల్ నేర్పించలేదు. మీ ముందు తరాల వారు అవే పునాదులు వేశారు, కొత్త కొత్త పునాదులు. వేయబడినది పక్కన పెట్టేశారు. వాళ్ళ పేర్ల మీద ఏవేవో పునాదులు వేసుకున్నారు. ఎన్ని చర్చెస్ ఉన్నాయండి? 3,000 ముక్కలు ఉన్నాయడం. 3,000 ముక్కలు అందాక నేను ఒక 4 ముక్కలనే
ఇక్కడ నేను రాశాను అన్ని ముక్కలు రాస్తే అసలు ఇంకేం పని ఇంకేం కనిపించదు పాస్టర్ ప్రియులారా ఆలోచించండి ఆలోచించండి తెలుగు చదువుకుంటున్నారు మీకు తెలుగులోనే బైబిల్ ఉంది ఏ పునాది మీద కట్టాలి ఈ పునాది మీద ఎవడైనాను బంగారం ఒకవేళ వెండి వెలగల రాళ్ళు పాలరాయి అంటే కడుతున్నటువంటి కట్టబడుతున్నటువంటి వాళ్ళు ఒక మంచి రాయిగా ఒక మంచి స్టోన్ అది ఒక వజ్రంగా రత్నంగా రకరకాలైనటువంటి రంగు రంగు రాళ్ళగా ఒక్కొక్కరిని నువ్వు డిజైన్ చేయాలి తయారు చేయాలి అలా నువ్వు కడుతున్నావా నువ్వు అంత మంచి నేర్పరి అయిన శిల్పకారుని వలే కడుతున్నావా ఇలాంటి బాధను నేర్పిస్తున్నావా నీకు తెలియదేం ఏం బోధిస్తావు నువ్వు నీకు బైబిల్ రాదు మీ మేము చెప్పినా నీకు నువ్వు నమ్మవు మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిందంటే కట్లు ఇప్పుకోండి ఆలోచించుకోండి పరిశీలించండి అలా ఉన్నావో లేవో అని ప్రిలారా ఒకడు బంగారముతో కడుతున్నాడట వెండితో కడుతున్నాడట వెలగల రాళ్ళతో కడుతున్నాడట కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినమున దానిని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రతి సంఘానికి అగ్ని పరీక్షలు ఉన్నాయి ప్రతి బోధకుడికి సంఘ కాపరికి నడిపించే నాయకుడికి ఏముందో తెలుసా అగ్ని పరీక్షిస్తదట ఏ పునాది మీద కట్టబడింది వేయబడిన పునాది మీదైనా కట్టబడింది ఇది సరి అయినటువంటి పద్ధతిలోనైనా కట్టబడింది ఇతడు నిజముగా చక్కగా దేవునిలో కట్టబడుతున్నాడా ఎదుగుతున్నాడా ఒక వెలగల రాయిగా కనిపిస్తున్నాడా బంగారంగా కనిపిస్తున్నాడా వెండిగా కనిపిస్తున్నాడా అతని టాలెంట్ కనిపించాలి టాలెంట్ ఎలా చెప్తావు బోధ ఎలా చెప్తావు సువార్త ఎలా చెప్తావు జ్ఞానము ఎలా చెప్తావు వాక్యము ఇవన్నీ నువ్వు ఎలా కట్టున్నావో చూసుకోవాలి నువ్వు అలా కట్టిన ప్రతి ఒక్కరికి ఒక రోజు అగ్ని పరీక్ష ఉంది అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకరు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును 14వ వచనం పునాది మీద ఒకడు కట్టిన పని పునాది మీద ఏ పునాది వేయబడిన పునాది అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తే పునాది ఈ యేసుక్రీస్తుని పునాది మీద క్రీస్తు సంఘము అనే పునాది మీద నువ్వు కడితే నువ్వు కట్టినప్పుడు నువ్వు ఎలా కడుతున్నావో నువ్వు దొంగ కాపరివా లేక మంచివాడివా ఈ క్రీస్తు సంఘములో కూడా నువ్వు ఒకవేళ మోసగాడివా నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు ఒకరోజు నీ పని పరీక్షిస్తాడు నిన్ను పరీక్షిస్తాడు పరీక్షించకుండా నిన్ను కాల్చకుండా నిన్ను అగ్నిలో పరీక్షించకుండా నిన్ను దేవుడు స్వర్గానికి పంపిస్తాడు అనుకుంటా అది పొరపాటు సంఘాన్ని నడిపేవాడిని పరీక్షిస్తాడట ఎందుకొస్తాడులే బాప్టిస్టోల్ని లూథరన్ సోల్ని రోమన్ కేథలిక్ సోల్ని మెథడిస్టోల్ని ఏ పునాది మీద కట్టావు కాల్చేసరికి ఏమని ఉండాలి ఇది క్రీస్తు పునాది మీదే కట్టబడ్డాడు ఆ బండ క్రీస్తే క్రీస్తు అనే ఈ పునాది మీదే కట్టబడ్డాడు నిలిచితే నిలబడితే చివరి వరకు అంతము వరకు సహించగలవాడెవడో వాడే రక్షింపబడును లాస్ట్ వరకు ఉంటున్నావు ఆ సంఘంలో నీకు నచ్చకపోతే ఆ సంఘాన్ని వదిలేస్తావు నీకు నచ్చకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతావు నీకు నచ్చకపోతే నువ్వే సంఘాన్ని పెట్టేస్తావు చూసావా అందుకే మీలా వంటి వాళ్ళందరినీ దేవుడు కాల్చుతాడన్నాడు అగ్ని చేత పరీక్షిస్తాను కాల్చి చూస్తాను
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలవాడు జీతం పుచ్చుకొనను. ఒకని పని కాల్చివేయబడిన ఎడలవానికి నష్టము కలుగును. నీ పనంతా కాలిపోయింది అనుకో, నష్టం నష్టం. ఏం నష్టం? నేనే జాన్సన్ విక్టరను, నేను క్రీస్తు సంఘము మీద నేను ఈ సంఘాన్ని నడిపిస్తూ నా పనంతా కూడా కాలిపోయింది అనుకో, నాకు నష్టం నష్టం కలుగును. చూసారండి, బోధకుడు నడిపించేస్తున్నాడు, బోధకుడు కట్టేస్తున్నాడు, బోధకుడు వాక్యం చెప్పేస్తున్నాడు, బోధకుడు అన్ని చేసేస్తున్నాడు, పర్లేదండి అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారా? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి నీకు శిక్ష ఉంది, నీకు పరీక్ష ఉంది, నువ్వు ఎలా పనిచేస్తున్నావో దేవుడు చెక్ చేస్తాడు. ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టము కలుగును. మొత్తం పని అంతా పోయిందట, మొత్తం పని అంతా పోయింది, మొత్తం పని అంతా పోయింది, మొత్తం సంఘం అంతా కాలిపోయింది, మొత్తం ఎవరు లేరు. అలా మొత్తం సంఘం అంతా చెదిరిపోయి 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 అందరూ పోయారనుకో, నష్టం. ఏంటి నష్టం? కిందకి రండి. ఒకని పని కాల్చివేయబడిన ఎండ్ల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని. చెప్తున్నాడు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ నిజముగా ఈ పునాది మీద కడితే, సంఘం అంతా కాలిపోతే, ఎవరూ కూడా నీకు మిగలకపోతే, అంతే కదండి. నోవాహ ఆ రోజు ఎంతమందికి చెప్పినా ఎవడూ రాలేదు, ఆ 8 మందే ఉన్నారు. ఆ రోజు ఉన్న కాలంలోనే నోవాహు లాంటి వాడు చెబితేనే 8 మంది ఉంటే, ఈ రోజు నువ్వు చెబితే ఎంతమంది ఉంటారు? అవసరాలు తీర్చుకోవడానిక. దేనికుంటారు? అవసరాలు తీర్చుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి. ఏదో పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఏదో ఇస్తారు, మమ్మల్ని ఎలాగోలా పోషిస్తారు అని అవసరాలు కదండి. ఇలాంటి బ్యాచి ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళందరూ టోటల్గా కాలిపోతే, ఒకవేళ ఈ పునాది మీదే ఒకవేళ కడితే, అతడు తన మంటుకు రక్షింపబడును గాని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును చెప్పాడు దేవుడు. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అర్థమైందా? ఉత్తినే ఏం అర్థం అవదు మీకు. ఇది కాపరికి అర్థం అవ్వదు, బోధకుడికి అర్థం అవ్వదు, ఎవడికి ఏమీ అర్థం అవ్వదు. చదువుకోవడానికే, చెప్పుకోవడానికి. నష్టం, నీకు నష్టం కలుగుతుంది. ఏంటి ఎంత నష్టం? ఎంత నష్టం? నీకు ఈ పని అప్పగిస్తే ఈ పనిని నువ్వు సక్రమంగా నువ్వు నెరవేర్చలేదు గనక ఎవరిని కూడా నిలబెట్టలేకపోయావు గనక నీ పని అంతా కాలిపోయింది గనక టోటల్గా ఓకే, నీకు నేను స్వర్గం ఇస్తాను. పునాది మీద కట్టావు గనక. అసలు పునాది మీదే కట్టకుండా వేరే పునాది మీద కడుతున్నోడు సంగతి ఏంటి చెప్పండి? పునాది మీద కట్టిన వాడి పనే నిలబడలేదంటే, వేయబడిన పునాది కాక మరి ఒక పునాది మీద కట్టినవాడు అస్సలు వీడు కూడా పోతాడు. వాడు ఎలాగా పోతాడు? అయిపోయాడు. ఈ వేయబడిన పునాది మీద కట్టినటువంటి వాళ్ళు వాళ్ళ పని గాని కరెక్ట్గా నిలబెట్టుకొనకపోతే నిలబెట్టాలవద్దా? నిలబడాలవద్దా? ఇదిగో నాయన, మనమందరం కలిసి ఇగో ఈ 5 సంఘాలు కలిసి, 6 సంఘాలు కలిసి ఒకే సంఘంగా మారిపోయి ఇక్కడ ఒక పెద్ద మనం హాలు తీసుకొని ఇక్కడ నడిపిద్దాం అనగానే అక్కడ 4-5 నాటకాలు జరుగుతున్నాయి అనుకోండి, ఏమవుతారు? ఆ మధ్యన పొగేసిన వాడికి, ఆ మధ్యన ఏదో మళ్ళా నన్నుని కలుపుకుంటున్నారు అనుకునేవాడికి, నేను వాళ్ళతో కలవను అని అనుకునేవాడికి, నేను ఎవరితోనూ కలను, నేను ఒక మోనార్క్ని అనుకునేవాడికి పరీక్ష ఉంది, పరీక్ష ఉంది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండడానికి కాదు, బైబిల్ చెప్పినట్టుగా మీ అందరూ
ప్రవర్తించడానికి వ్రాయబడిన మాటలు ఇవి. అలా మొత్తం అందరూ కూడా అలాగలగలగలగా కాలిపోతే నష్టం నీకు కలుగుతుంది. ఎంత నష్టమో తెలుసా? ఎంత నష్టం? ఎంత నష్టం అంటే అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడతాడట. చూడండి ఎంతమంది మంచి ఉదాహరణ. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడతాడు. ఉదాహరణ చెప్తాను మంచిది. ఒక పెద్ద కోట, ఆ కోటలో మొత్తం చక్కగా ప్రహరీ కట్టించి ఆ లోపల మంచి అన్ని సామాన్లు పెట్టి అందులో బెడ్రూమ్ అన్ని వేసేసి అన్ని ఉన్నాయి, తోటలు అన్ని ఉన్నాయి, పైన పెద్ద గేటు ఉంది. అగ్ని అంటుకుంది, మొత్తం కోట అంతా తగలబడిపోతుంది, గోడలన్నీ తగలబడిపోతున్నాయి, అందులో నువ్వు లోపలున్నాయి. ఈ మంటలు 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 ఈ అగ్ని ఇదంతా కూడా తగలకి తగలబడిపోతున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కడుంది సూట్ కేసు అంటావా? ఎక్కడుంది డబ్బులు అంటావా? ఎక్కడుంది బంగారం అంటావా? ఎక్కడుంది నా ఆస్తి? ఎక్కడున్నారు ఇళ్ళు అని అనుకోవు. అగ్నిలో నుండి తప్పించుకుంటాడు ఎలాగో తెలుసా? ఆ మంటల్లో నుండి గెంతుకొని 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 అవసరమైతే పైనటువంటి షర్ట్ కూడా తీసి పడేసి ఉత్తి ఒళ్ళుతో ఒక ఫ్యాంట్తో అగ్నిలో నుండి తప్పించుకొని బయటకు వస్తావు. అగ్నిలో నుండి రక్షింపబడినట్టుగా రక్షింపబడిపోతావంటే నీకు పరలోకంలో సామాన్యుని ఒక అల్ప అల్పుల లిస్టులలోనికి నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఒక మామూలు ఏదో పరలోకంలోకి వచ్చే ఒక మెట్టు మీదకి వచ్చావు, చివరి మెట్టు మీదకి అంతే. ఎందుకంటే పని అంతా కాలిపోయింది, పని అంతా పాడు చేసావు, నీకు స్వర్గంలోని ప్లేస్ ఏంటో తెలుసా? అగ్నిలో నుండి రక్షింపబడినట్లుగా కాలిపోతున్నప్పుడు తప్పించుకుంటూ సూట్ కేసు వదిలేసి బట్టలు వదిలేసి అన్ని వదిలేసి వచ్చేస్తావు చూసావు. అలాగే స్వర్గంలో నీకు రావలసిన జీతం అంతా పోతుంది. నష్టపోతావు. కాపర్లారా, పునాది మీద కడుతున్నటువంటి కాపర్లకే ఇంత నష్టమైతే వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది మీద నువ్వు కడుతున్నావు అనుకో, నీ సంగతేటి? వాళ్ళు పోతారు, నువ్వు పోతావు. ఏమొస్తా స్వర్గంలో నీకు? నీ పనంతా కాలిపోతే నీకేమొస్తుంది? నష్టం. అందరికి అందరూ చక్కగా పనిచేస్తున్నట్టుగా అందరికీ వచ్చినంత జీతం నీకు రాదు. పౌలుకు వచ్చినంత జీతం నీకు రాదు, పేతురుకు వచ్చిన జీతం నీకు రాదు, అపోస్తులకు వచ్చిన జీతం రాదు, ప్రవక్తలకు వచ్చిన జీతం రాదు. నీకేం జీతం వస్తుంది? ఏమొస్తుంది? వేయబడిన మీద పునాది మీద కట్టిన వాడి పనే కాలిపోతే అతనికి పరిస్థితి ఎలా ఉంటే వేరే పునాదుల మీద ఎందుకండి మీరు కడుతున్నారు? మీరు ఏం పని మీకు? సంఘం ఎందుకు వెళ్తున్నారు? అలా చర్చికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అలా సంఘానికి వెళ్ళొచ్చా? వేయబడిన పునాది కాని పునాది దగ్గరికి మీరు వెళ్ళొచ్చా? వేసిన పునాది మీద కట్టిన వాని పని నిలబడాలట. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి, ఎంత చక్కగా కట్టాలో చూడండి, ఎంత చక్కగా వాళ్ళని డెవలప్ చేయాలో చూడండి, ఎంత చక్కగా వాళ్ళకు పని అప్పగించాలో చూడండి. ఏదండి, ఎవరండి, ఎవరు పని నిలబడుతుంది, ఎవరు పని కరెక్ట్గా చేస్తున్నారు? పని అప్పగించినప్పుడు పని ఖచ్చితంగా అది అప్పగించి తీరాలి, కరెక్ట్గా చేయాలి.
ప్రిలరా టోటల్గా మోసపోతున్నారు, టోటల్గా యావత్తు ప్రపంచం నష్టపోబోతున్నారు. 15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, నష్టం. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చూసారండి ఎలాగైపోతుందో పరిస్థితి. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా అంతే, నువ్వు నీ పని అంతా పోయింది కదా, ఓకే స్వర్గంలో ఇంతే, ఇంతే నీకు ఇంతే వచ్చింది, అంతే ఇదే జీతం నీకు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాని కంటే గొప్పవాడైతే నీ సంగతేటి? మరి ఘోరం కదండి, మిగులు అల్పుడు అనబడతావేమో. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి పనిచేయదు, నీ ఇష్టం వచ్చినట్టుగా బోధ చేస్తే ఇక్కడ పనిచేయదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బోధన చేసినా పర్వాలేదు దేవుడు ఏమి అనడనుకున్నావా? కాల్ చేస్తాడు, ఫైనల్ గా నిన్ను తీసుకెళ్లే ముందు చెక్ చేస్తాడు నిన్ను, నీ వర్క్ కరెక్ట్ గా ఉందో లేదో. నువ్వు మంచి బోధకుడువా దొంగ బోధకుడువా, పునాది మీద కట్టావా వేరే పునాది వేసి దాని మీద నడిపిస్తున్నావా? 16 మీరు దేవుని ఆలయమే ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా, ఎవడు పాడు చేస్తున్నాడు? మా మీద ఉన్న పేర్లు వాళ్ళే 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 పాడు చేస్తున్నారు. ఆ లోదరనోళ్ళు, బాప్టిస్టోళ్ళు, పెందుకోస్తోళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, లేమైన వాళ్ళు, ఆ హెబ్రోన్ వాళ్ళు, ఇంక ఉన్నారు కదండి ఇంకా బోడి మంది. క్రీస్తు యేసే అనే పేరు తీసేసి ఏదో పేరు పెట్టేసి నడిపించుకొని సంఘం మీద హాయిగా బతుకుదాం అనుకుంటున్నావు కదా. సంఘంలో సభ్యులందరూ ఎలాంటి వాళ్ళంటే కోడిపెట్టలు చక్కగా ఆదివారం వస్తారు, గుడ్డెడతారు, మొత్తం గుడ్లన్నీ నువ్వే తినేస్తావు. లాస్ట్కు ఒకరోజు తినేసి 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 ఆ వచ్చిన కోళ్ళన్నీ కాలిపోతాయి, నువ్వు గోదాకుండా నువ్వు కూడా కాలిపోతావు, మొత్తం ఫ్రై నరకంలో. దేవుని ఆలయమును పాడు చేస్తున్నాను, నీకు తెలీదు, నువ్వు అనుకుంటున్నావు వైట్ షర్ట్ వైట్ ప్యాంటు వైట్ లాల్చి వేసేసరికి అనుకున్నావు, అయ్యో బాబోయ్ పాస్టర్ గారు పరిశుద్ధులు అనుకుంటున్నావు కదా, నల్లగైపోద్ది డ్రెస్ అంత లాస్ట్లో. నిజమండి, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎల్లా దేవుడు వాణ్ణి పాడు చేయను. 23-22 అపోల్లో పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందు ఉన్నవి అయినను రాబోవునవైనను సమస్తమును మీవి, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మీరు క్రీస్తు వారా, పెంతకొస్తు వారా? నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు వాడను, అపోల్లో వాడను కాదు, కేఫా వాడను కాదు, పౌలు వాడను కాదు, నేను క్రీస్తు వాడను. నువ్వు పెంతకొస్తు వాడవు, లూథరన్ వాడువి. మీరెవరు సండి? మీరెవరండి? మేము లూథరన్స్ అండి. ఆహా ఆహా బాగుంది. 4:1 ఏలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. వేయబడిన పునాది మీద కట్టినటువంటి మమ్మల్ని, పౌలైనటువంటి మమ్మల్ని మీరు దేవుని సేవకులని భావించాలి తప్ప, వేయబడిన పునాది మీద కాకుండా వేరే పునాదుల మీద కడుతున్నటువంటి వారిని సేవకులని భావించకూడదు. ఏం రాయబడిందండి బైబిలు, ఎంత చక్కగా రాయబడిందండి బైబిలు, ఏమర్థమైందండి ఈరోజు క్రైస్తవులకు? ప్రకటన గ్రంథం 21-27 ప్రకటన గ్రంథము 21:27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారు, గాని
నిషిద్ధమైనది ఏదైనను నిషిద్ధమైనదది పునాది మీద కట్టలేదు నిషిద్ధమైనదది క్రీస్తు యేసు అనే ఈ పునాది మీద కట్టబడిన సంఘము మాత్రమే పవిత్రమైనది అమూల్యమైనది మిగిలినవి నిషిద్ధమైనవి అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైన అబద్ధమైన దాన్ని జరిగిస్తున్నారు వేయబడినటువంటి రండి నా దగ్గర రండి నా నెంబర్ తీసుకోండి ఆ నా ఐదు ఆరు పేర్లు ఉన్నాయి కదా చెప్పాను కదా ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను మీ తప్పు నాది రైట్ ఇది బైబిల్ రైట్ నీ తప్పు నీ సంఘమే తప్పు నువ్వు చేస్తున్నదే తప్పు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావు నువ్వు నిషిద్ధమైన వాడివి అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు చెప్పేశాను నేను మీకు మీరు రారు మీరు అబద్ధాన్ని జరిపిస్తున్నారు మీ పారంపర్యాచారాలు మీ తరతరాల నుండి వస్తున్నటువంటి ఆ సంఘాలకు కాపర్లుగా మీరు వెళ్ళిపోయి బోధకులుగా చలామణైపోయి గౌన్లు వేసేసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు హాయిగా వాళ్ళందరికీ బోధిస్తున్నాం మీరు లేవంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి అంతే కదా మరి ఇప్పుడు లేచి పాడుకున్నావు ఆ పాడుకోవాలా కూర్చోండి కూర్చోవాలి వెళ్ళిపోండి వెళ్ళిపోవాలి ఇదేనా కదండి నువ్వు ఆడుకుంటున్నా నువ్వు ఎవరు ప్రశ్నించకూడదు ఇదేనా ఇదేనా సంఘాన్ని నడిపిస్తున్నావు నువ్వు అబద్ధాన్ని జరిగిస్తున్నావు నిషిద్ధమైన వాడివి నువ్వు అసహ్యమైన వాడివి నువ్వు అబద్ధమైన వాటిని జరిపిస్తున్నావు అబద్ధం అబద్ధం ఇది అబద్ధం అంతే అదే జరిపిస్తున్నావు వైజాగ్లో చూడండి ఆ జగదాంబ సెంటర్ ముందు ఒక చర్చ్ ఉంది అబద్ధం ఆ పక్కన ఒక చర్చ్ ఉంది అదే అబద్ధం కొన్ని మరి యువతల సైడ్ ఏమో జ్ఞానపురంలో జ్ఞానాపురం జ్ఞానమే లేదు అదొక అబద్ధం ఇంకా అటు సైడ్ ఉంది ఇంకా దాన్ని ఏమంటారు కాంప్లెక్స్ నుండి అలా పైకి వెళ్ళిపోతే ఇంకా అవి కూడా అబద్ధమే ఆ పక్కకి వెళ్తే అవన్నీ అబద్ధాలు ఆ పక్కకి వెళ్తే నిషిద్ధమైనది ఏ పునాది మీద కడుతున్నావు ఏ పునాది ఏ పునాది నీ ఇంటికి నీ ఇష్టమైన పునాది వేసుకో నీ ఇష్టమైనది వేసుకో సంఘం నువ్వు కట్టాలనుకునేటప్పుడు నువ్వు సభ్యులను బాప్తిస్మమిచ్చి కడుతుండేటప్పుడు వాళ్లను దేని మీద నువ్వు కడుతున్నావో చూసుకో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయకూడదు వేరే పునాదుల మీద నువ్వు సంఘాలను నడపకూడదు పోతారు మీ అందరూ పోతారు అందులో ప్రవేశింపరు మీరు పరలోకానికి మీరు వెళ్ళరు ఆయనే వెళ్ళకపోతే నువ్వే వెళ్తావు ఆ సంఘానికి వెళుతున్నట్టు నువ్వు నువ్వు వెళ్ళవు కరోనా ఉంది కనుక పబ్లిక్ మీటింగ్ లేదు కనుక బతికిపోయారు లేదా ప్రతి గ్రౌండ్లో నేను ఇదే చెప్తాను నేను ఇదే చెప్తాను నేను ఏమనుందండి బైబిల్ 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము యేసుక్రీస్తు జీవ గ్రంథము క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి ఉండగా యేసుక్రీస్తు పునాది మీద ఎవరైతే కడతారో అలాంటి వారి పేర్లు కూడా రాసుకుంటాను ఒకవేళ తన పని అంతా పోయినా నా పునాది మీద కట్టాడు గనక అతడు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టయినా అతన్ని రక్షిస్తాను ఇందులో ప్రవేశపెడతానే తప్ప అబద్ధాన్ని జరిగించే నిన్ను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని నిషిద్ధమైన దానిని జరిగించువాడైనను
దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు చెప్పేశాడు దేవుడు. ఇప్పుడే ఎప్పుడో తీర్పు జరుగుతుందండి, ఉత్తనేనండి, ఆ తర్వాత చూసుకుందామని. మరి ఇలాంటి బాధ చేస్తావు నువ్వు, వాళ్ళ దగ్గర చేయగలవేమో. ప్రేమైన దేవుని పిల్లరా, ఏం చదువుతున్నారండి బైబిల్? మీకు చదువు రాదండి, మీరు విద్యావిహీనులు, అస్థిరులైన వారు, లేఖనాలను పరిశోధించలేని వాళ్ళు. వచ్చిన యేసును సిలువ వేసిన ఆయుధులు ఎలాంటి వాళ్ళు, వచ్చిన ఈ వాక్యాన్ని నమ్మలేనప్పుడు నువ్వు కూడా ఎలాంటి వాడివి? సేమ్. అంటే మానవ మనస్సులో ఎంత వెర్రితనం ఉందో, మనిషి ఎంత మూర్ఖుడో. మూర్ఖుడండి, మూర్ఖుడు అంటారు దీన్ని. యోబంటున్నాడు వాళ్ళు భార్యని, మూర్ఖురాలు మాట్లాడినట్టుకు మాట్లాడుతున్నావు కదా నువ్వు, మూర్ఖురాలు అయితేనే ఇలా మాట్లాడుతుంది. ఈరోజు బైబిల్ బోధిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? వాక్యోపదేశకుల, వాక్యం తెలిసిన వాళ్ళ. అలాంటి వాళ్ళ లైవ్ చూస్తున్నారు వేలకు వేల మంది, వేలకు వేల మంది. ఒక దొంగ దొంగ బోధకుడు బోధిస్తుంటే, ఈ పునాది మీద కాకుండా వేరే పునాదుల మీద కడుతుంటే, అలాంటి వాళ్ళ లైవ్ చూస్తున్నారంటే మీరు పోతారు. మీరు అలాంటి వారికి డబ్బులు పంపిస్తున్నారంటే మీరు పోతారు. రిలరా, నష్టపోతే ఇంకేమైపోతామండి? కరోనా వచ్చేస్తుందేమో, కరోనా వచ్చేస్తుందేమో, మాస్క్ మాస్క్ మీద మరొక మాస్క్, మాస్క్ మీద మళ్ళీ రుమాలు, మళ్ళీ దాని మీద మళ్ళీ షీల్డ్ అట, దాని మీద మళ్ళీ ఒక కోట్ అట. చనిపోతావేమో, రోగం వస్తుందేమో, ఏదైనా అయిపోతుందేమో అని ఇంత భయం ఉన్నప్పుడు బోధ మీద నువ్వు భయపడాలి. బోధ బోధిస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి, మాస్కులు వేసుకొని ఉండాలి రెడీగా. ఉందా నీ దగ్గర మాస్కు? పునాది, ఏ పునాది? వేయబడిన పునాది. క్లారిటీ ఉందండి బైబిల్, అంత క్లారిటీ ఉందండి, క్లీన్. ప్రియమైన దేవుని పిల్లారా, మీరంటే మాకు చాలా ఇష్టం. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అనేటటువంటి వాళ్ళము, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలనుకునేటటువంటి వాళ్ళము, ఎవరి దగ్గరికైనా రావాలనుకునే వాళ్ళము. ఒకవేళ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ ఇలా డైరెక్ట్గా చెబితే మీరు గాయపరచబడతారేమోనని పక్కకు పిలిచి, ఇదిగో ఇది రైటు, ఇది రైటు, లేఖనాలు పరిశీలించండి, రండి అని చెప్పి 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 చెప్పాము. కానీ టైం అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు కనుక ఇంకా తప్పదు, పేల్చేయాలి. తెలుసుకోండి, ఎటు వెళ్తున్నావు, ఎటు వెళ్ళాలి, ఏ బోధల వైపు వెళ్ళిపోతున్నావు? చచ్చిపోయి ఎటు వెళ్ళిపోతావో జాగ్రత్తగా చూసుకోండి. ఒక ముఖ్య గమనికండి, సిబిటి అమలాపురం విద్యార్థి నాని, నాని బాబు, లక్ష్మీ దుర్గ వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పాప, ఆమెకు నామకరణం చేయమని చెప్పారు. సిబిటి అమలాపురం విద్యార్థి నానిబాబు, లక్ష్మీ దుర్గ వాళ్లకు పుట్టినటువంటి పాప, ఆమెకు పేరు దైవ మందిర. దైవ మందిర, ఈ దేహమనే మందిరాలన్నీ కూడా రావాలి అంటే స్త్రీ గర్భములోనే నిర్మాణం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ వాక్యం చెప్పి దేవునికి మందిరంగా చేయడానికే ఈమె పేరు దైవ మందిర. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, లోకమంతా కరోనాతో నాశనమైపోతుంది, చైనా వరదలతో నాశనమైపోతుంది, క్రైస్తవులు దొంగబోధలతో నాశనమైపోతున్నారు. అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా సంఘములన్నిటినీ గూర్చినటువంటి చింత మొదటి శతాబ్దంలో పౌలు గారికి కలిగినట్లుగా మాకు కలుగుతుంది నాయన. ఇలాంటి బోధలు
మరి నీ దోసుడు జయశాలి గారు చేసి 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 ఛాలెంజ్ చేసి మరి అలసిపోయి ఎన్నోసార్లు గట్టిగా గద్దించిన ఎవరిలో మార్పు కలగలేదు కానీ చెప్పవలసి ఉన్నది గనుక చెబుతున్నాం మీ పిల్లలు అర్థం చేసుకొని ఏది నిజమైన బోధో ఏది నిజమైన సంఘమో ఏది పునాది మీద కట్టబడిందో ఏ సంఘానికి వెళ్తున్నారో ఇవి చెక్ చేసుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.